చూడాలి. రైట్ రమణ, తర్వాత అంశం టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీలో అంతర్మధనం. ఈ శంకర్ నాయక్ మాలవతి కవిత ఇన్సిడెంట్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలని బయట పెట్టినటువంటి పరిస్థితి ఏంటి? అధిష్టానం జోక్యంతో సద్దుమణుగుతుందా, లేకపోతే నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి పార్టీలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా భగ్గుమని బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా, ఏ విధంగా చూడాలి రమణ దీనికి సంబంధించి? అంటే టీఆర్ఎస్ పార్టీలో ఒక్క శంకర్ నాయక్ ఇష్యూ కాదు, చాలా నియోజకవర్గాలలో ఇట్లాంటి పరిస్థితి ఉందంటే పాత కొత్త మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరిన వాళ్ళు. ఇప్పుడు ఎవరు ప్రాధాన్యము అనేటువంటి అంశం చాలా నియోజకవర్గాలలో ఉంది. సరే, అది ఒక నివురుగప్పిన నిప్పులాగా ఆయా నియోజకవర్గాలలో ఆయా ప్రాంతాలలో కొనసాగుతుంది. కొంత 2018 అసెంబ్లీ ఎన్నికలలో అది బహిరంగంగానే బయటపడింది. అంటే తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోవడానికి కావచ్చు, లేకపోతే మధుసేనాచారి ఓడిపోయిన విషయంలో కావచ్చు, ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా పనిచేసినటువంటి, ఇక్కడ స్పీకర్ ఓడిపోయాడు, అక్కడ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయాడు, జూపల్లి కృష్ణారావు మంత్రిగా పనిచేశాడు, ఆయన ఓడిపోయారు. అంటే వీళ్ళందరూ ఎట్టి పరిస్థితిలో గెలుస్తారు అనుకున్న వాళ్ళు కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. కారణం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ గ్రూప్ తగాదాలు, లేకపోతే ఆధిపత్య పోరు. ఈయన గెలిస్తే నాకు పోటీ అవుతాడు, ఈయన నేను ఓడగొడితే నేను ఒక్కనే ఇక్కడ నాయకుని అవుతా, లేకపోతే నేను ఓడిపోతే రేపు నాకు అవకాశం వస్తుంది. ఇట్లాంటి విధానాల వల్లనే ఈ ఇట్లాంటి కీలకమైన నాయకులు ఓడిపోయారు. ఇప్పుడు అది మరింతగా పెరిగింది. ఇవాళ మహబూబాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ కనుక చూస్తే నెక్స్ట్ ఎన్నికలలో శంకర్ నాయక్ టికెట్ ఇవ్వరు, ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మాలవతి కవిత మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అది వాళ్ళిద్దరి మధ్య కొంత అంతర్గత ఘర్షణకి అనుకోండి, లేకపోతే ఇద్దరి మధ్య ఒక రాజకీయ పరంగా పోటాపోటీ వాతావరణం ఏర్పడడానికి. బట్ టీఆర్ఎస్ లో ఏది వచ్చినా గానీ, ఎస్ రమణ, బట్ టీఆర్ఎస్ లో ఏది వచ్చినా గానీ ఇమ్మీడియట్ గా దాన్ని సద్దుమణిగే విధంగా పార్టీ అధిష్టానం అంతర్గతంగా చర్యలు తీసుకుంటుంది. మురళి, ఇంకొక ఇంపార్టెంట్, ఇవాళే కొద్దిసేపటి క్రితమే ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా, ఖమ్మం జిల్లా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సీతామహాలక్ష్మి టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుంటే అదే పార్టీ చెందిన ఇంకొక వ్యక్తి, ఆ మహిళ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్, ఆమె టూ వీలర్ పైన వెనకాల కూర్చుంటే అతని ఆమె కొడుకు బండి డ్రైవ్ చేస్తున్నాడు, ఇంకొక టీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకుడు కావాలని ఆమె చీరేను ఆ వెహికల్లోకి, ఆ వెహికల్ వీల్లోకి వెళ్లే విధంగా దగ్గర నుంచి డ్రైవ్ చేసుకుని తీసుకెళ్లి అందులో ఆమె చీర ఇరికిన తర్వాత కూడా నా శారీ వెహికల్ వీల్లో దానిలో చిక్కుకుంది, నువ్వు ఆపు అన్నా అంటే ఆమె రిక్వెస్ట్ చేసినా కూడా ఆపకుండా చాలా వేగంగా తీసుకెళ్లడంతో ఆమె చీరే మొత్తం కూడా అంటే చింగులు ఊడిపోవడం జరిగింది. ఆమె చాలా ఏడుస్తూ, ఇప్పుడు మనకు ఆ వీడియోస్ కూడా వచ్చాయి, మనకు కూడా వచ్చాయి, మొత్తం మీడియాలో కూడా అది ప్లే అవుతుంది. ఆమె ఏడుస్తూ తన ఆవేదనను వ్యక్తం చేసి అంటే ఉద్దేశపూర్వకంగా నన్ను అవమానించడం. ఆ వీడియో ఉంటే ఒకసారి ప్లే చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎస్ చెప్పండి రమణ. నా ఆవేదన వ్యక్తం చేసింది అంటే ఒక మహిళా మున్సిపల్ మహిళా చైర్పర్సన్కి మరి పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు నేను ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్తుంటే నా సొంత పార్టీ చెందినటువంటి ఇంకో నాయకుడే ఇట్లా చేశాడు, మరి ఇట్లా నాది ఇట్లా జరుగుతుంది, నువ్వు సంబంధించి ఘటనకు సంబంధించి ఇంకా అంటే అది ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, తర్వాత ఆమె ఎస్పీకి కంప్లైంట్ చేసినా అని చెప్పింది, తర్వాత పార్టీ అధిష్టానాన్ని కూడా చెప్తానని చెప్పింది, మంత్రికి కూడా పువ్వాడ నాగేశ్వరరావు గారు కూడా నేను ఫిర్యాదు చేస్తానని చెప్పింది. ఎమ్మెల్యేనైతే ఇమీడియట్గా ఆమె ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆమెకు భరోసా ఇచ్చాడు, అమ్మ నేను ఉన్నాను, నేను పార్టీ పరంగా మరి అలా దురుసుగా అలాంటి అసభ్యంగా వ్యవహరించినటువంటి వ్యక్తి పైన. బట్ ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా అంటే ఇక్కడ కూడా గ్రూపు, అక్కడ కూడా ఏంటంటే గ్రూప్ తగాదాలు, ఆమెను ఏదో అవమానిస్తే మేము నాయకులం అవుతాం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ గొడవలు, ఈ మీద ఒక గ్రూప్ అయి ఉండొచ్చు, అతనితో గ్రూప్ అయి ఉండొచ్చు. సరే, ఏదేమైనా ఒక పార్టీ ఇచ్చిన పిలుపు కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఒక మహిళా మున్సిపల్ చైర్పర్సన్ పట్ల మరి ఆ విధంగా వివరించడం అంటే మరి చాలా బాధాకరమైన విషయం. ఎన్నికల సమయం వరకు వీటన్నింటినీ సద్దుమణిగేలా చేసి పార్టీ అంతా ఒకతాటిపైకి వచ్చి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఒక సంకల్పం అయితే పార్టీలో తీసుకొచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. దీనిపైన అధిష్టానం దృష్టి సారించాలి ఒక మహిళా కార్యకర్త. ప్రాంతీయ పార్టీలలో ఎట్లా ఉంటుంది అంటే ముఖ్యంగా టీఆర్ఎస్లో కేసీఆర్ అల్టిమేట్, కేసీఆర్ లేదా కేటీఆర్, ఇక్కడ ఎవరి తోకలు ఊపినా ఇక్కడ నడిచేది ఏమీ ఉండదు. ఎక్కడ తోక ఊపితే ఏ తోక ఎక్కడ కట్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. సరే, కొన్ని అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంత సుప్రీమైన కొంత అన్వేషిస్తుందేమో, మాకు ఎమ్మెల్యే టికెట్ రాదేమో, మహిళల పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరైతే ఇది కాదు అనేటువంటి విమర్శ. బట్ ఇది ఎంతో కొంత స్థానికంగా మైనస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి అంతర్గతంగా. ఇంత ముందే జరిగింది, మరి పార్టీ అధిష్టానం దృష్టికి ఆమె తీసుకెళ్తా అని చెప్పింది స్థానిక ఎమ్మెల్యే
కొత్తగూడ ఎమ్మెల్యే వనమ నాగేశ్వరరావుకు చెప్పినని చెప్పింది పార్టీ, మరి మంత్రి జిల్లా మంత్రి కూడా చూడాలి ఏ విధంగా ఉంటుందో. ఎస్, థ్యాంక్ యూ రమణ.